తెలంగాణ పథకాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర రెడ్డి లక్ష్మారెడ్డి అన్నారు. ఒకప్పుడు నియోజకవర్గంలో తాగడానికి నీళ్లు లేని పరిస్థితి ఉండేదని కానీ ఇప్పుడు చెక్ డ్యాములు కాల్వలు మిషన్ భగీరథ ట్యాంకులు నిర్మించుకున్నామని చెప్పారు. పట్టణాలకు దీటుగా గ్రామాల్లో జరిగిన అభివృద్ధిపై బీఆర్ఎస్ శ్రేణులు ప్రజల్లో చర్చ పెట్టాల్సిన అవసరం ఉందని ఎంపీ మన్నె శ్రీనివాస్ రెడ్డి ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ రెడ్డి అన్నారు. మహబూబ్నగర్ జిల్లా అచ్చాయపల్లిలో బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఇందులో ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర రెడ్డి దంపతులు, ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి, ఎంపీ మన్నె శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ రెడ్డి, వేర్ హౌస్ కార్పొరేషన్ చైర్మన్ సాయి చంద్ తదితరులు పాల్గొని బీఆర్ఎస్ కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. రోజు చేసే భోజనమే ఇటువంటి సందర్భాలు మల్లమల్ల రావు. మన ఎమ్మెల్యే గారు మనందరితో ఆత్మీయంగా 10 నిమిషాలు మాట్లాడాలనుకున్నాడు కాబట్టి ఆయన మాట్లాడిన తర్వాత కేసీఆర్ అనే వ్యక్తే లేకపోతే గులాబీ జెండా లేదు, గులాబీ జెండా లేకపోతే తెలంగాణ ఉద్యమం లేదు, తెలంగాణ ఉద్యమం లేకపోతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడేది కాదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడకుండా కేసీఆర్ ముఖ్యమంత్రి కాకుండా ఉనింటే ఇలా 75 ఏళ్ల క్రితం ఏర్పడ్డ రాష్ట్రాల కంటే గొప్పగా ఇలా 9 ఏళ్ల క్రితం ఏర్పడ్డ రాష్ట్రం దేశంలో నెంబర్ 1 ఎట్లా ఉందో గది మనం అర్థం చేసుకోవాలి. ఒక విజన్ ఉన్న నాయకుడు కేసీఆర్ గారు. కేసీఆర్ గారు ఉండడమే మనం మీరు కానీ మేము కానీ చేసుకున్న అదృష్టం. ఈరోజు ఈ ఆత్మీయ సమ్మేళనము అనే దాన్ని మీరు ఒక ఆ ఒక్క పదాన్ని మీరు ఆలోచించుకుంటే చాలు. ఎందుకంటే 75 సంవత్సరాలు దాటి 75 సంవత్సరాలు అవుతున్నది మనకు స్వాతంత్రం వచ్చి, కానీ మన తెలంగాణకు స్వాతంత్రం రాలేదు. మన ముఖ్యమంత్రి గారు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారు వచ్చిన 2014 నుంచి మన జీవన పరిస్థితులు, జీవన ప్రమాణాలు ఏ విధంగా తరుగుతుంటుందనేది మనం ఒక ఆలోచన చేసుకోండి. మీరు తెలంగాణ రాకముందు పరిస్థితులు మనం ఏ విధంగా ఉండే తెలంగాణ ఒకసారి ఆలోచన చేసుకోండి. ఈరోజు వ్యవసాయం బాగా చేసుకుంటున్నారు, అయినా కూడా వారి తపన ఈ దేవరకద్ర నియోజకవర్గంలో ఇంకా కొన్ని ప్రాంతాలకు నీళ్లు రాలేదు. వ్యవసాయదారులకు వర్షాలు పడకపోతే ఇబ్బంది పడుతుంది, వాళ్ళు కూడా ఇబ్బంది పడద్దు అని చెప్పేసి మీ శాసనసభ్యులు ఆల వెంకటేశ్వర రెడ్డి గారు తపన బాగా ఎలా సాధించుకోవాలి అనేది ముఖ్యమంత్రి గారి ఆలోచన కూడా అదే. ప్రతి ఎకరాకు నీళ్ళు ఇస్తాం రాష్ట్రంలో అని చెప్పి చెప్పినారు, దానికి అనుగుణంగా పనిచేస్తున్నారు. మరి ఈ యొక్క ఆత్మీయ సమ్మేళనాల యొక్క ముఖ్య ఉద్దేశం మన ముఖ్యమంత్రి గారి ఆలోచన ఏంటంటే, మరి గత 9 సంవత్సరాలుగా మనం తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రకాల్లో అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకుంటూ పోతా ఉన్నాం. మరి దాదాపు 22 సంవత్సరాల క్రితం స్టార్ట్ అయిన టీఆర్ఎస్ పార్టీ మరి పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకొని మరి తెలంగాణ రాష్ట్రం వస్తే ఏదైతే ఆశించినమో అవన్నీ కూడా అమలు చేసుకుంటూ ఈరోజు రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా సుఖంగా సంతోషంగా విధంగా మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కార్యక్రమాలను చేసుకుంటూ మరి ముందుకు పోతూ ఈరోజు దేశంలోనే మన రాష్ట్రాన్ని అన్ని రకాల అభివృద్ధి చెందిన రాష్ట్రంగా మరి దేశం మొత్తం కూడా తెలంగాణ అభివృద్ధి చేసే విధంగా ఈరోజు ముఖ్యమంత్రి గారు చేయడం జరిగింది.